हाय फ्रेंड्स वीडियो मन फोटो बैकग्राउंड इमेज क्लिक द्वारा एला रिमूव चेलो चेप्ता वीडियो एक्व ट्रिक यूट्यूब थंबनेल्स एवरो वाले चला अंत चला यूज लेट वीडियो स्टार्ट वीडियो स्टार्ट मुझे एवरना सब्सक्राइब उसे सब्सक्राइब चूँ सर इंका वीडियो वेल्पदा फस्ट प्ले स्टोर प्ले स्टोर वेल्लन तरह पिक्सार्ट अने ऐप इंस्टॉल चेसुकोवाली पिक्सार्ट ओके डिस्क्रिप्शन लिंक लिंक यूज इंस्टॉल पिक्सार्ट ऐप इंस्टॉल ऑलरेडी चेसुकुन्नानु इक्कड ओपन क्लिक ओपन क्लिक ओपन क्लिक तरह इक चूँ प्लस सिंबल कदा प्लस सिंबल मैदे मन क्लिक प्लस सिंबल क्लिक చూడండి ఇక్కడ ఫోటోస్ ఉంది కదా మన ఈ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అయితే ఇవన్నీ చూపిస్తుంది ఇక్కడ ఆల్ ఫోటోస్ ఉంది కదా ఆల్ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ చూడండి ఫస్ట్ జగన్ ఫోటో అయితే డిలీట్ చేస్తాను ఇక్కడ ఓకే ఈ ఫోటోని అయితే డిలీట్ చేయాలి బ్యాక్ గ్రౌండ్ అయితే డిలీట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ కట్ ఆన్ చూసారా ఈ కట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారో అదైతే రిమూవ్ చేయండి ఇక్కడ పర్సన్ అయితే రిమూవ్ చేద్దాం అనుకుంటాను పర్సన్ రిమూవ్ చేయాలి కాబట్టి పర్సన్ అయితే క్లిక్ చేస్తున్నాను నేను చూసారా ఇప్పుడు పర్సన్ క్లిక్ చేశాను కాబట్టి మనకి బ్యాక్ గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయి అంటే ఐ మీన్ బ్యాక్ గ్రౌండ్ అంతా కట్ అయిపోయి మనకి ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అయితే రెడ్ అయితే చూపిస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా ఈ ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేయండి చూడండి ఇలాగైతే మనకి ఒక చిన్న క్లిక్ లోనే మన బ్యాక్ గ్రౌండ్ అయితే ఇమేజ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ప్రివ్యూ నొక్కుతాను మీకు ఇంకా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే దీన్ని ఇలా జూమ్ అయితే చేసుకోండి జూమ్ చేసుకుని మీకు ఎక్కడైతే తక్కువ ఉందో దాన్ని రీస్టోర్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి కలర్ దగ్గర అయితే కొంచెం తగ్గింది కాబట్టి దీన్ని ఇలాగైతే రీస్టోర్ అయితే చేసుకోవచ్చు తర్వాత ప్రివ్యూ అయితే పెట్టుకొని చూడండి ఇక్కడ వైట్ కట్ వచ్చింది కదా ఇక్కడ వైట్కి చిన్నగా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా ఈ ఎరేజ్ మీద క్లిక్ చేసి దీన్ని స్మాల్గా బాగా జూమ్ పెట్టుకొని దీనిపైన ఇలాగైతే ఎడిట్ చేయండి చూడండి ఇక్కడ వైట్ అయితే రిమూవ్ అయ్యింది చూసారా అలాగా ఇక్కడ కూడా అడ్జస్ట్ అయితే మీరు క్లారిటీగా చేసుకోండి అలాగా ఇలా చేసుకోండి ఇంత క్లియర్గా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ రీస్టోర్ ఎరేజ్ కొట్టింది కదా ఎరేజ్ కొడితే ఇక్కడ ఇలా అయిపోతుంది ఎరేజ్ అయిన దగ్గర మళ్ళీ రీస్టోర్ కొట్టి ఇక్కడ ఇది ఇలా చేస్తే మళ్ళీ ఇది అయితే ఫిల్అప్ అవుతుంది ఓకే ఇదంతా చూసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా ఈ సేవ్ ఆప్షన్ కొడితే మన స్టిక్కర్ అయితే సేవ్ అయిపోతుంది సేవ్ అయితే కొట్టాను నేను చూడండి స్టిక్కర్ అయితే సేవ్ అయిపోయింది ఇక్కడ గ్యాలరీలో సేవ్ అవ్వాలంటే ఇక్కడ ఇది మార్క్ ఉంది కదా ఇది ఈ మార్క్ దీని మీద అయితే క్లిక్ చేయండి ఓకే ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ సేవ్ మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ కింద సేవ్ ఉంది కదా గ్రీన్ కలర్లో సేవ్ అయితే క్లిక్ చేయండి ఓకే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది ఓకే ఇప్పుడు మోడీ గారిది అయితే ఎడిట్ చేద్దాం ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ మోడీ గారిది అయితే తీసుకుందాం ఇక్కడ కట్ ఆప్షన్ ఉంది కదా సేమ్ కట్ ఆప్షన్కి అయితే వెళ్ళండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ హెయిర్ ఉంది ఇక్కడ హెయిర్ క్లిక్ చేస్తున్నాను చూడండి అదైతే రీడ్ చేసుకుంటుంది ఇక్కడ మోడీ గారి హెయిర్ అయితే అంత క్లారిటీగా అయితే లేదు ఇక్కడ జగన్ గారిది అయితే కనిపిస్తుంది బ్యాక్ వచ్చేయండి ఇక్కడ బ్యాక్ వచ్చాను బ్యాక్గ్రౌండ్ అయితే క్లిక్ చేసి చూపిస్తాను మీకు నేను కట్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ అయితే చూద్దాం చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే క్లిక్ బ్యాక్గ్రౌండ్ అయితే చేసుకుంది మనకు బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే చేసుకోవచ్చు మోడీ గారు అయితే కట్ అయిపోయారు అక్కడ ఆ మ్యూజియంలో మీరు ఏదైనా ఫోటో తీసుకుని మీరు అక్కడ అలా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఇది బ్యాక్గ్రౌండ్ కూడా ఎడిట్ చేస్తుంది ఓకే బ్యాక్ వచ్చేయండి బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ అయితే ఫ్రంట్ ఏదైతే అది మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు పర్సన్ క్లిక్ చేస్తే పర్సన్ అయితే అవుతుంది చూసారా పర్సన్ అయితే పర్సన్ అయ్యింది ఇక్కడ ఫేస్ చూద్దాం ఫేస్ అయితే కనిపించట్లేదు ఇక్కడ పోర్ట్రేట్ కావాలండి ఇంకానే ది ఫ్యూచర్ బెస్ట్ ఫర్ పోర్ట్రేట్స్ హెయిర్ క్లిక్ చేస్తే హెయిర్ అయితే తక్కువ చూపిస్తుంది ఇది మామూలుగా పర్సన్స్కి బ్యాక్గ్రౌండ్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఓకే బ్యాక్గ్రౌండ్ అయితే క్లిక్ చేస్తాం చూడండి ఇలాగైతే వచ్చింది ప్రివ్యూ అయితే ఒకసారి చూసుకోండి ఓకే ఇంకా మీకు ఏమైనా ఎడిటింగ్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ఇలా చేసుకుని మీరు సేవ్ అయితే క్లిక్ చేసుకోండి ఓకే సేమ్ ప్రొసీజర్
క్లిక్ చేయండి ఇక్కడ సేవ్ ఉంది కదా ఈ సేవ్ అయితే క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేయండి ఓకే ఒకసారి చూద్దాం ఎలాగైనాయో గ్యాలరీకి అయితే వెళ్తాను నేను ओके इदे जगन फोटो चूँ एंत क्लारिटी वो पक्ने सैड कटिंग्स कटा लेकिन चूँ बंत क्लारिटी वो इला कट कटिंग चुस्कुस्तु ओरिजिनल फोटो अच्छे इधी जगन गारिदी ओरिजिनल फोटो इधी इदे कटिंग इदे कटिंग से मोडी गारिदी चूदा चूँ इदे मोडी गारिदी बैकग्राउंड फोटो मैं एडिट कदा इक जगन गार फोटो पेट्स इला बैकग्राउंड बैकग्राउंड इमेज ఓకే ఫ్రెండ్స్ ఇలాగ ఈజీగా మీరు ఏది కావాలతే అది ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఇలాగ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఇలాగ యూట్యూబ్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ యాప్ సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు